గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. నేను మీ మాన్సారాజ్. ఈరోజు నేను నాకు తెలిసిన వాళ్ళు ఒక షాప్ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మొత్తం హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నమాట. షాప్ నేమ్ వచ్చేసి మైనేషన్ అండి. ఇక్కడ అన్ని జేఎల్ డిపార్ట్మెంట్లో తయారైన ఐటమ్స్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ బయట సేల్ చేస్తున్నారు. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనము షాప్ వాళ్ళని అడిగి కనుక్కుందాము. సో ఇవన్నీ చెప్పేసి అక్కడ ఆ షాప్లో ఇవన్నీ చేసేస్తానమాట. మగ్గ ప్రింటింగ్, ఐడి కార్డ్స్ ఇవన్నీ, అలాగే జైల్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం. ఒకసారి వెళ్ళి మనం షాప్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఓకేనా ఫ్రెండ్స్, పదండి. చెల్లపల్లి జైల్లో రెడీ అయ్యి వస్తాయంట. తిను వాళ్ళ ఓనర్ అండి, చెప్తారా? ఇది బ్లాక్ ఫినాయిల్ అండి. ఇది మన వాటర్ లో ఒక 2-3 కప్స్ ఇది వేసేసి మన బాత్రూమ్ క్లీన్ చేసేసుకుంటే జెమ్స్ అన్ని బాగా క్లీన్ అవుతుంది, ప్లస్ స్మెల్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్, కెమికల్ వితౌట్ న్యాచురల్, అన్ని న్యాచురల్ కెమికల్స్ తో చేసిన ఐటమ్స్ అండి. ఇదేమో సెంటెడ్ ఫినాయిల్ అండి. ఇది మనం ఇల్లు మాఫింగ్ చేసేటప్పుడు ఇది కూడా జస్ట్ మన బకెట్ లో ఒక 2-3 కప్స్ వాళ్ళ వేసేస్తే చాలా క్లీనింగ్ గా ఉంటుంది. ఇది లైజాల్ అండి, మన బయట లైజల్ దొరుకుతుంది కదా, సేమ్ అదే మోడల్. ఇందులో ఉండే ఎవ్రీ ఐటమ్ హ్యాండ్మేడ్, ప్లస్ వితౌట్ కెమికల్, అన్ని న్యాచురల్ ఐటమ్స్. అన్నిటికి ఇలానే ఉంటుందా అండి? మైనేషన్ ఇది అంటే జైల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మైనేషన్ అనేది. ఇక్కడ మనకు సింబల్ కూడా కనిపిస్తుంది చూడండి, ఇది జైల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సింబల్. అంటే మీరు ఎందుకు తీసుకొచ్చి అమ్ముతున్నారు కొంచెం? ఇందులో చెల్లపల్లి జైల్లో ఈ కెమికల్ డిపార్ట్మెంట్ అండి, తన అసిస్టెంట్ కెమిస్ట్రీ. సో అప్రూవల్ వచ్చింది, మేము ఇక పెట్టేసుకుంటున్నాను. ఇది గ్లాస్ క్లీనర్ అండి. ఇవన్నీ ఈ గ్లాస్ క్లీనర్, సెంటర్ ఫినాయిల్ ఇవన్నీ కాస్ట్ వచ్చేసి 53 రూపీస్ అండి. అన్ని 53 సేమ్? 53 అండి. ఇవి జస్ట్ మన ఖైదీలకు ఒక జీవనాధారం ఇవ్వడానికి, ఖైదీలు ఇవి తయారు చేస్తారు అక్కడ ఉండి వాళ్ళ మైండ్ అనేది ఎటు డైవర్ట్ అవ్వకుండా ఉండడానికని వాళ్ళతో ఎవ్రీడే చేపిస్తారు. అండ్ ఎవ్రీడే వాళ్ళకి సాలరీ ఉంటుంది అండి, ఎవ్రీడే సాలరీ 150 రూపీస్ ఉంటుంది. వాళ్ళకి ఇంక ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఏంటి, ఎక్కువ అవర్స్ డ్యూటీ చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ కోసం ఎక్కువ అమౌంట్ వస్తుంది. ప్లస్ మనం బయటకు వచ్చాక కూడా ఏదో ఒకటి చేయగలుగుతామని చెప్పడానికి అక్కడ ఎవ్రీ ఐటమ్ అండి. ఈ బ్యాగ్, ఇది విమ్ లిక్విడ్ అండి. యాక్చువల్లీ అన్నీ బయట దొరుకుతాయి, బట్ ఇందులో మాత్రం కెమికల్స్ లేకుండా న్యాచురల్ దాంతో చేస్తారు. బయటతో పోలిస్తే కాస్ట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ ప్రైసెస్తో ఉంటుంది. ఇది విమ్ లిక్విడ్ అండి. దీన్ని కూడా మనం తక్కువ క్వాంటిటీ వేసేసి వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కలపాలి, అప్పుడైతే బాగా మనకు బౌల్స్ క్లీన్ అవుతుంది. పర్పస్ లిక్విడ్ అండి, దీన్ని బౌల్స్ క్లీనింగ్కి వాడుకోవచ్చు, వాషింగ్ మిషన్లో లిక్విడ్ పర్పస్ వాడచ్చు, అండ్ బైక్ క్లీనింగ్, కార్ క్లీనింగ్ ఏదైనా సరే. ఇది జస్ట్ ఇది కూడా ఇక్కడ ఉన్న ఐటమ్ ఏదైనా ఒక 2-3 కప్స్ ఆఫ్ వాటర్లో కలిపేసుకుంటే మనకు రిజల్ట్ బాగుంటుందండి. ఇది బాషన్ అనే బాత్ సోప్ అండి. ఇది మన ఇది కూడా న్యాచురల్ కెమికల్స్ తోటి, బయట అయితే స్మెల్ ఎక్కువ రావడము అది ఇది వస్తుంది. ఇది నార్మల్ అండి, వాళ్ళు నార్మల్ ఆయిల్స్ పర్ఫ్యూమ్స్తో చేసిన ఐటమ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి కూడా 28 రూపీస్ అండి, చాలా రీజనబుల్ అండి. ఎవరైనా తీసుకోవద్దు, ఏది ఉండదండి. ఇది హ్యాండ్ వాష్ అండి. ఎవ్రీ ఐటమ్ పైన మైనేషన్ అనేది షూర్గా ఉంటుందండి, సింబల్ కూడా ఉంటుంది, పోలీస్ సింబల్ అనేది. ఇది హ్యాండ్ వాష్ అండి. దీని కాస్ట్ వచ్చేసి కూడా 53 రూపీస్ అండి. మనకు కావాలంటే బల్క్లో కూడా ఇస్తారండి, 5 లీటర్స్, 10 లీటర్స్, ఎవరు అడిగితే వాళ్ళని దాన్ని బట్టి. జింట్ పౌడర్ అండి, ఇది 1 కేజీ ప్యాకెట్, 75 రూపీస్ అండి. బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఏదైనా సరే అండి, క్వాలిటీ బాగుంటుంది, 100% క్వాలిటీ బాగుంటుంది. అలానే రీజనబుల్ ప్రైసెస్ ఆల్సో ఇక్కడ ఉండే ఎవ్రీ ఐటమ్. కానీ ఒకవేళ మా ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎలా అండి? మరి మాది ఆన్లైన్ లో ఉంది, అంటే మెయిల్ ఐడి ఉందండి. మేము కావాలంటే మీకు ఆన్లైన్ లో మీరు నాకు చెప్తే, మాది ఎల్ఎన్ఆర్ స్టోర్స్, 2019@rateofgmail.com అండి. ఇది వైట్ ఫినాయిల్ అండి. కొందరు ఇళ్లలో అంటే స్మెల్స్ పడది, అంటే పర్ఫ్యూమ్స్ పడని వాళ్ళు ఈ వైట్ ఫినాయిల్ వాడితే బాగుంటుందండి. ఇది కూడా సేమ్ యాస్టీ సెంట్రిక్ ఫినాయిల్, బ్లాక్ ఫినాయిల్ వాడినట్టే ఉంటుంది. కానీ దీని కాస్ట్ వచ్చేసి తక్కువ అండి, ఎందుకంటే స్మెల్ ఉండదు కాబట్టి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ. ఎంత ఉంటుందండి కాస్ట్? కాస్ట్ వచ్చేసి 27 రూపీస్, 1 లీటర్. రీజనబుల్, ఓకే. ఇది వచ్చేసి హార్పిక్ అండి. ఓకే, ఇది కూడా మైనేషన్, సేమ్ యాస్టీ సింబాలిక్ ఉంటుంది. ఇది మన బాత్రూమ్స్ లలో మెయిన్ బాగా పనిచేస్తుంది అండి. ఇది వేసేసి ఒక 10-15 మినిట్స్ దాకా వదిలేసి ఆ తర్వాత మనం బ్రషింగ్ చేసినట్టయితే వైట్ టైల్స్ మాత్రం బాగుంటుంది. ఆల్రెడీ మా ఇంట్లో ఇవే ప్రొడక్ట్స్ వాడతాము, చాలా బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు ఐటమ్స్.
ఇది ప్యూర్ కాటన్ అండి. ఇది వాష్ తర్వాత కలర్ పోవడము లేకపోతే స్మెల్ రావడం అలాంటిది ఏది ఉండదు. ఇది దీన్ని చిన్న అంటే స్మాల్ టవల్ అంటారు. ఇలా అండి, ఇది ప్యూర్ కాటన్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. అన్ని రీజనబుల్ ఉన్నాయండి మీ షాప్ లో. ప్లస్ ఎన్ని ఇయర్స్ వాడినా కూడా క్లాత్ పాడవడం, కలర్ పోవడం, ఎవ్రీథింగ్ ఏది ఉండదు. ఇవి ఇందులో వచ్చేసి కలర్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి నాప్కిన్స్ అండి. ఇది కూడా ఖైదీలు చేసిన ఐటమేనండి. ఇది 15 ఇంచెస్ కర్చీఫ్. దీని కాస్ట్ వచ్చేసి 15. అందులో పెద్దవి కూడా ఉన్నాయి కర్చీఫ్స్. ఇవి కూడా ఉన్నాయి చూపిస్తాను. ఇది పెద్ద కర్చీఫ్స్ అండి. ఇది 20 ఇంచెస్ కర్చీఫ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి కూడా 20 రూపీస్. ఓకే. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్లస్ ఏదైనా వాషబుల్, కలర్ పోవడము ఏది ఉండదండి. చిన్న కర్చీఫ్ వచ్చేసి 15 రూపీస్. ఓకే. ఓకే. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. ఇది ఇది హ్యాండ్తో చేసిన ఐటమ్ అండి. ఇది 10 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ దీని క్వాలిటీలో తేడా ఉండదు. కలర్ పోవడం ఎలాంటి తేడా ఉండదండి. చాలా బాగుంటుంది. 110 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి. 110. ఇందులో పెద్ద సైజు కూడా ఉంటుంది. అది మనం పూజా పర్పస్ అలా వాడుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనము పూజా పర్పస్ మనం వాడుకోవడానికి బాగుంటుందండి. సిట్టింగ్ పర్పస్ కూర్చోవడానికి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ అండి. ఇది కూడా సేమ్ అండి, హ్యాండ్ మేడ్ ఐటమ్. కలర్ పోవడం ఎలాంటిది ఉండదు. ఇవి శత్రంజీస్ అంటారండి, దరీస్ అండి. దరీస్, ఓకే. ఇవైతే ఒకప్పుడు చూసేవాళ్ళం అండి, ఇప్పుడు చాలా తక్కువ నేసేవాళ్ళు లేక. కానీ మన చిన్నపల్లి జైల్లో ఖైదీలు అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఆ సైజెస్ కూడా ఐ మీన్ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారు. ఇదైతే సింగిల్ది అండి, సింగిల్ పర్పస్. ఎవరైనా కూర్చోడానికి పడుకోవడానికి అలా బాగుంటుంది. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చేసి 400 అండి. సైజింగ్ బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బెడ్షీట్ అండి, 250 రూపీస్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. సింగిల్ బెడ్షీట్? సింగిల్ బెడ్షీట్ అండి. అన్ని హ్యాండ్ మేడ్? అన్ని హ్యాండ్ మేడ్ అండి. ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడ్, ప్యూర్ కాటన్ తో చేసిన ఐటమ్స్ అండి ఇందులో. ఇది వాష్ తర్వాత కలర్ పోవడము, స్మెల్ రావడం ఇలాంటివి ఉండదండి. ఆల్రెడీ ఇది కలర్, ఇది ఆల్రెడీ న్యాచురల్ కలర్స్ తో వాళ్ళు చేసిందండి. బాగుంటది ఐటమ్. ఒకసారి మీరు వస్తే చూస్తే కూడా తెలుస్తుంది. ఇందులో మనకు పెద్ద బెడ్షీట్ అంటే డబుల్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి. దీనికి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చి 350 రూపీస్ అండి. ఇంత పెద్దది 360 అంటే బెటర్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అని కాకుండా ఇందులో క్వాలిటీ బాగుంటది అండి. మెయిన్ మనకు వచ్చేసి కలర్ పోవడం అలాంటిది ఏది ఉండదు. కాటన్ అండి, ప్యూర్ కాటన్ అండి, 100% కాటన్. ఇందులో ఉన్న ఈ బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ ఏది తీసుకున్నా ఒక 10 ఇయర్స్ వరకు 100% గ్యారంటీ ఉంటుంది అండి. పక్కా హ్యాండ్ మేడ్ తో చేసిన ఐటమ్స్ అండి. మనకి ఈ రోజులలో హ్యాండ్ మేడ్ అంటే చాలా కష్టము. బట్ మన ఖైదీలకు జీవనాధారం ఇవ్వడానికని వాళ్ళు చేస్తున్నారు. మనకు కూడా వాళ్ళకు ఏదో రకంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది అని మెయిన్ ఉద్దేశం అంతే అండి. దీన్ని బిగ్ టవల్ అంటారు. ఇది వచ్చేసి 135 రూపీస్ అండి. బాత్కి చాలా బాగుంటదండి. చాలా పెద్దగా ఉంది టవల్. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉంటాయి. జస్ట్ ఏదైనా క్లాత్ లో తేడా ఉంది అని అంటే దాన్ని డిజైన్ ని బట్టి దానికి అంతే తప్ప పక్కా ఏదైనా ఐటమ్ అనేది ప్యూర్ కాటన్ తో చేసిన ఐటమ్ అండి. ఇందులోనే ఇక్కడ చిన్న ఇందాక చూపించాను కదా, అవి సేమ్. ఇవి కూడా చిన్న టవల్స్. కాస్ట్ సేమ్? సేమ్, 100 రూపీస్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 135 అండి. ఇవి లుంగీస్ అండి. ఇవి ఇవి 2 మీటర్స్ ఉంటాయండి. ఇవి దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఇది కూడా చాలా పెద్ద, మన పెద్దవాళ్ళకి, మన తాతయ్య వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి ఇలా అండి. బాగుంది కాటన్ చూడండి. మీ క్లాత్ కూడా మనం చెప్పిన దానికంటే మీరు వచ్చి చూస్తే కూడా క్వాలిటీ అనేది తెలుస్తుంది, బాగుంటుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వచ్చి తీసుకెళ్తున్నారు. బాగుంటుంది అండి ఇక్కడ ఏ ఐటమైనా. చూసారు కదా ఈ ఐటమ్స్ అన్ని. మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని అనుకుంటే మా మెయిల్ ఐడి ఉందండి. దానికి మీరు ఒకవేళ నాకు మెయిల్ చేసినట్లయితే మేము ఎల్లన్నా స్టోర్స్ 2019 gmail.com. ఓకే, థ్యాంక్ యూ. మెయిల్ చేస్తే పంపిస్తారా? మెయిల్ చేస్తే షూర్గా పంపిస్తాము.
మేము పంపించడం కంటే మీరు వచ్చి చూస్తే కూడా క్లాత్ అనేది చాలా బాగుంటుంది. ఐటమ్స్ మాత్రం బయట వాటి కంటే రీజనబుల్ ప్రైసెస్ అండ్ క్వాలిటీ ఐటమ్ అండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అన్నమాట. సో ఫ్రెండ్స్, అన్ని హ్యాండ్ మేడ్ అండి, అన్ని హ్యాండ్ మేడ్, చాలా బాగుంది క్వాలిటీ కూడా. నేను కూడా యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్, ఇది తీసుకున్నాను నేను, ఇది కూడా తీసుకున్నాను. అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండి, చాలా బాగుంటుంది. సర్ఫ్ అయితే ఇంకా చాలా బెటర్ అండి, దీంతో వాష్రూమ్ కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ మనకు మన బట్టలు నానబెట్టి కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. కావాలంటే మాత్రం నాకు, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు వీళ్ళ మెయిల్ ఐడి పెడతాను. సో మీరు నాకు వాళ్ళకి మెయిల్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇంకా ఇక్కడ స్టూల్ అండి, ఇది పక్క ఐరన్ తో చేసిన ఐటమ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 510 అండి. ప్లాస్టిక్ అయితే సర్టెన్ వెయిట్ వరకే కూర్చోవచ్చు, ఇది ఎంత వెయిట్ ఉన్నా కూడా కూర్చోవచ్చు. అండ్ ఎన్ని ఇయర్స్ అయినా గ్యారంటీ అండి. మనకు ఒకసారి లిఫ్ట్ చేస్తే కూడా దీని ఐటమ్ అనేది తెలుస్తుంది. మీడియం మీడియం బిగ్ టీపై టేబుల్ ఇవేనా అండి? ఇవేనండి. ఇది టీపై కూడా సీలింగ్ పర్పస్ అండి. ఇది కూడా వాళ్ళు చేసిన ఐటమ్. ఇక్కడ ఉన్న ఐటమ్ కూడా ఖైదీలు చేసిన ఐటమ్స్ ఏనండి. ఓకే, వాళ్ళకి జీవనాధారం కల్పించడం కోసం అని చెప్పేసి అవి కూడా చేయగలుగుతారు. జైల్లో అంటే బయట ప్రపంచానికి తెలియదు ఖైదీలు ఏం చేస్తారు ఏంటి అనేది. వాళ్ళ మైండ్ సెట్ మారవడానికి, చేయడానికి, వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ జీవనాధారం ఇవ్వడానికి అని ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడా. ఇక్కడే కాదు, ఇంకా నాపేలు ఎగ్జిబిషన్ లో స్టోర్స్ పెడతారు. వీళ్ళ నుండి హాస్పిటల్స్, కాలేజెస్, ఎక్కడెక్కడికో సేవింగ్స్ డీలింగ్స్ నడుస్తూ ఉంటాయండి.